चाची बिठा ओम भ्रूम ओम भ्रूम ओम किंग ओम भ्रूम సారీ డాడ్, నెక్స్ట్ టైం తప్పకుండా. ఏంట్రా గొనుగుతున్నా? ఈ స్టడీస్లో నువ్వు ఎలాగో డుమ్కి కొడతా మాకు తెలుసు, కానీ గేమ్స్ ఎవరా? యాక్టివ్స్ ప్రోగ్రెస్ డాడీ, నేను కట్టే ఫీజుకి వాడు ఏదైనా మార్కులు వేస్తాడు, కానీ మీకు గేమ్స్ పీరియడ్ ఉందా? మరొకడు ఏం చెప్తున్నారా? ద మార్క్స్ వద్దా, ఛాంపియన్ అవ్వవా? అవుతాను డాడీ. ఏంటా తొందర? పద. ఎలా తెలుస్తుందో ఏంటో దీనికి. పోనీ నువ్వు తీయవే. అది అలా ఉండు. సీ జెంటిల్మ్యాన్, మీ వాడే ఈ కుక్కను మా వాడి పైకి ఎగదోశాడు. వాట్ బని? అయ్యో, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. అమ్మో, అదే ఇంటి నుంచి రాత్రి వరకు అన్ని ప్రాబ్లమ్స్ పెడతాం. ఏం ఆలోచిస్తున్నారు? అదే ఆలోచిస్తున్నా, అసలు వీడెందుకు ఇలా తయారయ్యాడా అని. మళ్ళీ వాడిని, నిన్ను కూడా మీరు వాడిని అనవసరంగా మెల్లిగా చెప్పచ్చు కదా. మీరంటేనే వాడు వణికిపోతున్నాడు. ఏం నువ్వు మాట్లాడుతుంది? అంతా నువ్వే చేసావు. వాడు ఏమన్నా మాట వినాలంటే డాడీ చెప్పాడని, వాడు వినకపోతే డాడీని పిలవనాని నన్ను భూతంలో ప్రొజెక్ట్ చేసింది నువ్వు. నేనా? మీరు పిల్లలతో స్వీట్గా ఉంటే నేనెందుకు అలా అంటాను? పూజ, పూజ లీసన్, ఇప్పుడు మనం ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ పోతే ప్రయోజనం ఏంటి? అయినా నువ్వు నేను మన ఇద్దరం వాడిని ప్యాంపర్ చేస్తే అసలు వాడికి పేరెంట్స్ అంటే భయం ఉంటుందా చెప్పు. భయమా? అసలు పిల్లలకి పేరెంట్స్ అంటే ఎందుకు భయం ఉండాలండి? అది వదిలేయండి. వాడు ఈరోజు పారిపోయింది మాత్రం మీకు భయపడే కాదంటారా? వాడంటే నాకు ఇష్టం లేనట్టు బ్లేమ్ చేస్తావండి నువ్వు. అది నాకు కాదండి, వాడికి అర్థం కావాలి. అసలు మీరు కొంచెమైనా వాడితో టైం స్పెండ్ చేస్తున్నారా? వాడితో టైం స్పెండ్ చేయడమా? ఎప్పుడైనా మంచిగా మాట్లాడడం ట్రై చేస్తే వాడు ఏం మాట్లాడుతున్నాడు నాకు ఒక్క ముక్క అర్థం కాదు. పోనీ ఓపిక్గా విందాం అనుకున్నా అందులో మీనింగ్ ఉండదు, మరి ఎలా భరించమంటావు వాడిని? అదే అండి టైం స్పెండ్ చేయడం అంటే. మీరు చెప్తే వాడు వినడం కాదండి, వాడేమో మీతోటి బాండింగ్ కోరుకుంటున్నాడు, మీరేమో దాంట్లో కూడా మీనింగ్ వెతుకుతున్నారు. పొద్దున్నే టీవీ ఏంటన్నా, పద స్నానం చేద్దు గాని. కమ్ ఆన్ బన్నీ, లేట్ అవుతుంది. ను
నువ్వు ఇప్పుడంటే వాడిని టీవీ చూడకుండా ఆపగలిగావు. కానీ మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఓ పని చేయి పూజ, నీతో పాటు రిమోట్ తీసుకెళ్ళు. ఐఎమ్ స్టిల్ సర్ప్రైజ్ పూజ, ఇంత జరగకుండా ఆఫీస్కి రెడీ అవుతున్నావంటే గ్రేట్. మరి వీళ్ళని ఏం చేద్దాం? ఇప్పుడు కూడా నీకేం పట్టనట్టుగా వీళ్ళని వదిలేసి వెళ్తున్నావు కదా, మరి వీళ్ళెందుకు? అసలు నువ్వు జాబ్ చేయడం ఎవరికంత అవసరం చెప్పు. మమ్మీ సిద్ధుని కూడా తీసుకువెళ్దాం. మమ్మీ సిద్ధుని ఎలా తీసుకెళ్తాం నాన్న? షాపింగ్ మాల్లో అలౌ చేయరు కదా. ప్లీజ్ మమ్మీ ప్లీజ్. వాడు అడిగాడా? నో మామ్, హీస్ గుడ్ బాయ్. సర్లే రమ్మని చెప్పు. బన్నీని ఎవరి దగ్గరికైనా తీసుకెళ్దాం అండి. వాట్, ఎవరి దగ్గరికి అంటే? బోర్డింగ్ స్కూల్లో అంత జరిగాక కూడా మనం ఏం పట్టించుకోకపోతే. ఏంటి నువ్వు, అంటే వాళ్ళు చెప్పినట్టు వీడికి పిచ్చి పట్టిందంటావా? అయినా నువ్వు నిన్న బన్నీ పూర్తిగా మారిపోయాడు, అది ఇదని గొప్పలు చెప్పావు, మళ్ళీ ఇదేంటి? కానీ మనం బోర్డింగ్ స్కూల్లో జరిగిన విషయం ఇగ్నోర్ చేయలేం కదండి. కమాన్ పూజ, ఆ రోజు రాత్రి నువ్వు చూసావు కదా ఇక్కడే ముఖం అంతా పిండి పూసుకొని. ఇలానే బోర్డింగ్ స్కూల్లో కూడా ఏదో పిచ్చి వేషాలు వేసుంటాడు. అమ్మగారు, దియా అంటే ఎవరో గుర్తుందా అమ్మగారు? ఎవరే? ఆ చివరుండే విల్లాలో ఢిల్లీ వాళ్ళు ఉండేవాళ్ళు కదా. మరిచారా? ఒకరోజు రాత్రి నన్ను తీక్షణంగా చూసి. మిమ్మల్ని చూసిందా? అవునే. మన బన్నీకి ఏమైనా? మన బన్నీకి దయ్యం పట్టిందేమోనండి. వాట్ ఇస్ దిస్ డిస్టర్బెన్స్? డిస్టర్బా? నేనా? కమాన్ అక్క, ఇంత చదువు చదువుకొని యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తూ, ఐ కాంట్ బిలీవ్ దిస్. నా గురించి, నా చదువు గురించి పక్కన పెట్టు. నీ చదువు నీ తెలివితేటలేవే. అవునరా, అమ్మకి ఇది రైట్ అనిపించింది. మరి నీకు స్కూల్లో హాస్టల్లో ఒక రకంగా బిహేవ్ చేయడం, ఇంట్లోంచి పారిపోవడం, అర్ధరాత్రి లేచి అరవడం, ఇంత జరిగినా నీకేం పట్టట్లేదా? సరే అయితే ఏమంటారు, వాడికి దయ్యం పట్టిందని క్షుద్రపూజలు చేస్తున్నారా? ఇలా చేస్తే మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? వాడికి ఏదో అయ్యిందని మనమే పబ్లిసిటీ చేసుకుంటున్నాం. ఓకే,
సరే ఇది మూడ్ నమ్మకమే అనుకో. ఇప్పుడు నువ్వేం చేస్తావు? వాడిని హాస్పిటల్లో చూపిస్తావా లేదా? ఎక్కడికి వెళ్ళాడు వీడు? సిద్ధు, సిద్ధు, బన్నీ అక్కడేం చేస్తున్నావు నాన్న? ఊరికే మమ్మీ. సిద్ధు కనిపించట్లేదు, నువ్వేమైనా చూసావా? బయట ఉంది మమ్మీ. బయట? ఎందుకు నాన్న? అవును మమ్మీ, కానీ సిద్ధుని చూసి దియ్యక భయపడుతుంది అందుకే. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం.